यम ब्रह्मा वरुणेन्द्र रुद्र मरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यां तं न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ఎవరైతే బుద్ధియోగాన్ని అనుసరిస్తారో వాళ్ళు పుణ్యపాప కర్మలకి అతీతులవుతారు। పదం గచ్చంతి అనామయం, వాళ్ళు అనామయమైనటువంటి దుఃఖరహితమైనటువంటి అత్యున్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు। జన్మబంధ వినిర్ముక్తాః, ఈ జన్మబంధాల వలన కలిగేటువంటి సకల దుఃఖాల నుంచి పూర్తిగా బయటపడతారు। మనకి మానవ జన్మ లభించిందంటే పూర్తి పుణ్యకర్మలు చేసినటువంటి వాళ్ళు కాదు, పూర్తి పాపకర్మలు చేసినటువంటి వాళ్ళు కాదు, వీళ్ళు మిశ్రమ జీవులు। పుణ్యము పాపము రెండూ ఉంటాయి, రెండూ ఉంటేనే మానవ జన్మ అనేది వస్తుంది। కొంతైనా పాపకర్మ అనేటువంటిది ఉంటేనే దాన్ని అనుభవించడం కోసమే ఈ భూమి మీద ఒక మానవ శరీరం ధరిస్తారు వాళ్ళు। పూర్తి పుణ్యం చేసినటువంటి వాళ్ళు దేవలోకంలో ఉంటారు, పూర్తి పాపం చేసినటువంటి వాళ్ళు నీచోనులుగా జన్మిస్తారు నీచోనులందు। ఒక మానవుడు అంటే వీడు మధ్యముడు అనమాట, వీడి దగ్గర రెండూ ఉంటాయి। వీడు ప్రపంచంలో బాగా బంధింపగలడు, తన్ని తను బంధించుకోగలడు, లేదంటే ఇతను మోక్షాన్ని కూడా పొందగలడు। అందుకే ఎవరైతే మోక్షాన్ని పొందాలనుకుంటారో దేవతలైనా సరే వాళ్ళు ఒక మానవ శరీరాన్ని ధరించి మానవ జన్మనెత్తి భూమి మీదకి రావాలి। ఈ మానవ జన్మలో మాత్రమే సకల సాధనలు చేయగలరు। అందుకే జంతువునాం నర జన్మ దుర్లభం అన్నారు। అన్ని జన్మల కంటే మానవ జన్మ శ్రేష్టమైనటువంటిది। ఈ మానవుడు ఏంటంటే తన మనసుతో మోహంలో కొరుకుపోతాడు, లేదు మోహం నుంచి కూడా బయటపడగలడు। ధ్యానం చేయాలన్నా, కర్మయోగం చేయాలన్నా, మనసుని భక్తిలో నిలపాలన్నా మానవ జన్మే అనుకూలమైనటువంటి జన్మ। అందుకే ఇది మధ్యమ జన్మ అన్నారన్నమాట, ఏ మానవుడైనా। అందుకే మానవ జన్మ నెత్తి కూడా ఈ మానవ జన్మ యొక్క శ్రేష్టత్వం గొప్పదనం తెలుసుకోకుండా పాపకర్మలకి బంధింపబడే కర్మలకు గనక కోరుకుపోయారంటే వాళ్ళు మానవ జన్మని వృధా చేసుకున్నట్టు అవుతుంది। అందువల్ల ముందు మనం మన విలువను మనం తెలుసుకోవాలి। ఎందుకంటే అనేక జన్మల్లో ముందు జన్మల్లో ఏ విధంగా జన్మించామో తెలియదు, భవిష్యత్ జన్మలు ఎలా వస్తాయో తెలియదు, ఇప్పుడు మానవ జన్మ అనేటువంటిది మన చేతికి చిక్కినటువంటి వరం। అందుకే ఏమంటారంటే నీ దగ్గరకు వచ్చినప్పుడే అదృష్టం తలుపు తట్టినప్పుడే నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో। మానవ జన్మ మనం కోరొచ్చిందో కోరకొచ్చిందో మనకు తెలియదు। కర్మలు మానవ జన్మలోనే చేయగలరు। ఇప్పుడు మనం ఎన్నో జీవులను చూస్తాం, పశుపక్ష్యాదులు వృక్షాలు ఇవన్నీ, అవి సంపాదించలేవు, కర్మయోగాన్ని అవి చేయలేవు, వాటి సహజత్వం ప్రకారం అవి జీవిస్తుంటాయి, వాటికి పుణ్యము లేదు, పుణ్యము చేయలేవు పాపము చేయలేవు। జంతువులు వాటికి ఆకలినప్పుడు వాళ్ళ వాటి ఆకలి తీర్చుకోవడం కోసము, వాటికి సంతానం కలగాలన్నప్పుడు ఆ సమయంలో మాత్రమే సంతానోత్పత్తి కర్మలు అంతవరకే చేయగలవు అనమాట, ఆహార నిద్ర భయవేదన అనేవి జంతువులకి జీవులకన్నిటికీ ఉండేటువంటిది। ఒక మానవుడికి మాత్రమే బుద్ధి వల్ల వీడు విశేషుడయ్యాడు, గొప్ప ఎంతో బలమైనటువంటి ఏనుగును కూడా వీడు బంధించగలడు వీడి తెలివితో, అసలు ఎవరి చేతికి చిక్కకుండా పోయేటువంటి గుర్రాన్ని కూడా వీడు కట్టేయగలడు, సింహాన్ని బంధించగలడు, పులిని బంధించగలడు, మహావిషంతో కూడుకున్నటువంటి సర్పాన్ని కూడా వీడు లొంగదీసుకోగలడు, అన్ని చేయగలడు, కానీ వీడు మనసును మాత్రమే లొంగదీసుకోలేడు అనమాట। అదే వీడిలో ఉండేటువంటి పెద్ద డిఫెక్ట్ ఇక్కడ। అందుకని నువ్వు మానవ జన్మని సద్వినియోగం చేసుకోవాలి। మానవ జన్మని సద్వినియోగం చేసుకోవడం అంటే జనన మరణ రహితంగా నువ్వు తయారవడం, నీకు జన్మరాహిత్య స్థితిని నువ్వు పొందడం, అంటే జనన జన్మరాహిత్య స్థితి అంటే జన్మ లేకుండా ఉండడం అని కాదు, అసలు నీ యొక్క స్థితే జననం మరణం లేనటువంటి స్థితి అని తెలుసుకోవడం। అందుకే బుద్ధియుక్తుడైనటువంటి వాడు తన్ని బంధించేటువంటి పుణ్య పాప కర్మలకి కర్మ ఫలితాలకి దానికి అంటపడకుండా దీని నుంచి పూర్తిగా బయటపడతాడు। దేన్ని ఆశ్రయించి? బుద్ధి యోగాన్ని ఆశ్రయించి, నిష్కామ కర్మయోగాన్ని అనుసరించి। అందుకే భగవద్గీత నిష్కామ కర్మయోగాన్ని గురించి నొక్కి చెప్పింది, కర్మలు చేస్తూ కూడా కర్మలతో బంధింపబడకూడదు, దాని మధ్యలో ఉంటూనే దానికి విడివిడి జీవించాలి। తామర పువ్వు బురదలోనే పుడుతుంది, బురద అంటకుండా ఉంటుంది। అలాగే ఇప్పుడు మనము ప్రపంచంలో ఉంటూ, సమాజంలో ఉంటూ, మనుషుల మధ్యలో ఉంటూ, ఆలోచనలతో ఉంటూ కూడా వీటితో బంధింపబడకుండా
ఎట్లాంటిదో చెప్పేటువంటిదే భగవద్గీత. ప్రపంచాన్ని నిందించాం, చా అందరూ చెడ్డవాళ్ళని. మనం నిందించినంత మాత్రం ఒకసారి ప్రపంచం మారిపోదు. మన మనసును మనం నిందించుకున్నాం, మనసు మారిపోదు. వీటితో ఉంటూ కూడా వీటితో బంధింపబడకుండా ఉండాలి. అంటే కర్మ బంధించడం లేదు, ప్రపంచం బంధించడం లేదు, సమాజం బంధించడం లేదు, మనల్ని మనమే బంధించుకుంటున్నాం. మన భావన మనల్ని బంధిస్తున్నది. ఇంకా ఉపనిషత్తులు, యోగ వాసిష్టము, అష్టావకర గీత అవి ఏం చెప్తాయంటే మమత్వం బంధిస్తుంది, నిర్మమత్వమే, నిస్సంగత్వమే ముక్తి అంటాయి. నాది, నేను అనేటువంటి రెండు భావాలే బంధం. ఏది నాది కాదు, ఇవేమి నేను కాదు అని తెలుసుకొని వాటి నుంచి మానసికంగా విడిపడటమే మోక్షం. అందుకే ఏమంటారంటే సూక్ష్మంలో మోక్షం ఉందంట. ఇంకా యోగ వాసిష్టం ఇంకా ఎంత గొప్పగా చెప్తుందంటే మోక్షాన్ని పొందడం, భగవత్ తత్వాన్ని అనుభవం చేసుకోవడము కనురెప్ప ముయ్యడం కంటే సులభం. కనురెప్ప ముయ్యడం కంటే సులభం. లేత అరిటాకుని సూదితో గుచ్చడం కంటే సులభం అన్నారు. ఆలోచించండి, అంత సులభమే. అయినా దాన్ని మనం కష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే వీటి మీద మమత్వం అనేటువంటి భావన, నాది అనేటువంటి భావనతో మనిషి కట్టేబడతాడు. నా శరీరం, నా బట్టలు, నా ఇల్లు, నా బీరువా, నా వస్తువులు, నా ప్లేటు, నా గ్లాసు, నా బాటిల్, ప్రతి దానికి నా నా వదిలేసుకుంటాడు. ఒక 10 రోజులు ఒక సత్సంగంలో కూర్చున్నాడు అనుకోండి, వీడు ముందు లైన్లో, వీడికంటే ముందు వచ్చి ఇంకొకడు ఎవరైనా ముందు లైన్లో కూర్చున్నాడు అనుకోండి, నా ప్లేస్ అంటాడు. నీ ప్లేస్ నువ్వు కూర్చున్నంత వరకే ఏది పర్మనెన్సీ అనేది లేదనమాట. అంటే దాంతో కూడా మనిషి కట్టేసుకుంటాడు. దేవుడి దేవుళ్ళ ట్రైన్లో అనడు, ఎందుకంటే దిగిపోవాలి కాబట్టి. ఇప్పుడు నాది పలానా ఊర్లో దిగుతానండి అంటాడు. ఏదంటే ఇది నాది అక్కడే కూర్చున్నాడు అనుకోండి, వీడు గమ్యాన్ని జరపకుండా ఇంకో దగ్గరికి దూరంగా వెళ్ళిపోతాడు. మళ్ళీ వీడి స్థానానికి రావడానికి వీడు మళ్ళా అగైన్ రీబుకింగ్ చేసుకోవాలి టికెట్స్. అందుకోసం అనమాట. అంటే ఈ మనిషికి నా అనేటువంటిది చాలా తీయగా కనబడుతుంది, నాది అని ముద్ర వేసుకోవడం చాలా తీయగా కనబడుతుంది. కానీ దానివల్లనే మనం సకలం నుంచి బాధపడుతున్నాం అనేటువంటి జ్ఞానము మనం పొందాలి. అది పొందాలంటే ఏది నాది కాదు, ఏది నేను చేశాను అనుకోవడానికి లేదు. అసలు ఈ ప్రపంచంలో దేంతో మనం చేస్తున్నాం? ఈ శరీరాన్ని పెట్టుకుని మనది అంటున్నాం. ఒక 50 కేజీలు, 60 కేజీలు, కొంతమంది 150 కేజీల ఒక భారీ గాయంతో దాన్ని బట్టి దాంతో ముద్రేసుకొని ఇది నాది అని మనం పట్టుకొని వెళ్ళాడుతున్నాం. సో దాని నుంచి నువ్వు విడివడి జీవించు. పదం గచ్చంది అనామయం జన్మ బంధవి నిర్ముక్త. కర్మల నుంచి, కర్మ ఫలితాల నుంచి నువ్వు విడిపడి నీ జన్మ మరణ రహిత స్థితికి నువ్వు చేరుకున్నావంటే అత్యున్నతమైనటువంటి స్థితిలో నువ్వు ఆత్మగా సాక్షిగా మహా ఆనందకరమైనటువంటి స్థితిలో నిలబడతావు అని చెబుతూ, మరి అలాంటి స్థితిలో మనసు ఎలా ఉంటుంది, మనసు జ్ఞానంలో కూర్చున్నప్పుడు బుద్ధిలో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని నెక్స్ట్ శ్లోకంలో అత్యద్భుతంగా చెప్తున్నాడు చూడండి. యదా తే మోహ కలిలం బుద్ధిర్వ్యతి దరిష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ. యదా తే మోహ కలిలం బుద్ధి విధి దరిష్యతి. ఇది ఒక అత్యద్భుతమైనటువంటి శ్లోకం. యదా, ఎప్పుడైతే తే బుద్ధి, నీ యొక్క బుద్ధి మోహకలిలం విధి తరిషితి, మోహం అనేటువంటి బురద నుంచి పూర్తిగా బయటపడుతుందో, తదా గంతాసి నిర్వేదం, అప్పుడు నీ వేదనన్నీ ఆగిపోతాయి. శ్రోతవ్యస్య శ్రుతస్య చ, ఆల్రెడీ విన్నదాన్ని గురించి, వినవలసిన దాన్ని గురించి నువ్వు పూర్తిగా విముక్తి పొందుతావు. ప్రతి ఒక్కరూ కొంచెం వేదాంతం చదివారనుకోండి, వెంటనే వేదాంతం చదివి 4 శ్లోకాలు నేర్చుకున్నారనుకున్నా చెప్తేనే మేము జ్ఞానులం అన్నట్టు మాట్లాడతాం. మన జ్ఞానులమని అనుకోవడము, జ్ఞానులము అన్నట్టు మాట్లాడడం వేరు, జ్ఞానిగా జీవించడం వేరు. తే బుద్ధి మోహకలిలం యదా విధి తరిషతి, ఎప్పుడైతే నీ బుద్ధిలో మోహం అనేటువంటి బురద నుంచి పూర్తిగా విధి తరిషతి, పూర్తిగా తొలగిపోతుందో, నీ బుద్ధి పూర్తిగా దీన్ని అధిగమిస్తుందో. ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోహం. మోహం అంటే ఏంటంటే ఏదైతే శాశ్వతం కాదో, ఏదైతే నువ్వు కాదో, దాన్ని నాది అదే నేను అని పట్టుకొని వేలాడే బుద్ధిని ఇక్కడ మోహం అంటారు. తనది కాని దాన్ని తాను అనుకోవడం. ధృతరాష్ట్రుడు మోహంతో ఉన్నాడు. పుత్ర వ్యామోహం, పుత్రుడి మీద విపరీతమైన మోహం. అతనికి బాధ కలిగితే ఇతను తట్టుకోలేడు, అతను ఏం చెప్తే అది చెయ్యాలి,
ధర్మమా అధర్మమా దీని వల్ల ఇతరులకు బాధ కలుగుతుంది ఏమ ఆలోచించను ప్రతి మనిషి కూడా అలాగే ఉంటాడు సపోజ్ మన ఇంట్లో బిడ్డ పక్క ఇంట్లో బిడ్డ ఇద్దరు ఆడుకుంటూ పడ్డారు అనుకోండి పక్కింటి పిల్లవాడు ఏడుస్తుంటే ఆడేటప్పుడు మామలే లేరా ఏమవుతుంది లే కానీ పద అంటాడు తన విషయానికి వచ్చేటికి అయ్యో పడ్డావా ఏమైంది గాయాలు వచ్చా అంటే చూడండి మనిషి రెండింటి పక్క వేరువేరుగా ఆలోచిస్తాడు అంటే నాది అనేటువంటి భావన ఏం చేస్తుందంటే అంటే అనచ్చానకూడదా అనచ్చు కానీ పక్కన వాడింది కూడా అదే విధంగా స్వీకరించాలి వేదాంతం ఇతరులకు చెప్తారు తమ విషయానికి వచ్చేటప్పటికి వేదాంతం అప్లికబుల్ గా ఉండదు ఇంకొకటి మనం గుర్తుపెట్టుకోవాలి రావణాసురుడు కూడా వేదాంతం చెప్పున్నాడు హిరణ్యకశిపుడు కూడా వేదాంతం చెప్పాడు భాగవతంలో అది కూడా వస్తుంది హిరణ్యాక్షుడు చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లి హిరణ్యాక్షుడి భార్య వాళ్ళందరూ ఏడుస్తుంటే అద్భుతంగా వేదాంతం కథ చెప్తాడు చావు పుట్టుకలు మామూలే ప్రతి ఒక్కరికి అందువల్ల ఇప్పుడు శోకించాల్సిన అవసరం లేదు దుఃఖము మన మనసులో ఉన్నటువంటి శాంతిని పోగొడుతుంది అని పూర్వం యముడు చెప్పినటువంటి ఉదాహరణతో సహా చెప్పాడు మరి ఇంత జ్ఞానం మాట్లాడిన వాడు విష్ణు మీద పగన్నే పెట్టుకున్నాడు ధర్మము దయ ఇతరులకు మాత్రమే నాకు వర్తించదు అనుకోవడమే పెద్ద వ్యామం అదే పెద్ద ధర్మం సో అందుకని నాది కాని దాన్ని నాది కాదని వదిలేను అసలు ఏది నాది కాదు ప్రపంచంలో ఏది కాదు మనం ఇల్లు కట్టుకున్నాం ఈ స్థలం నాదే అన్నా పుట్టేటప్పుడు తెచ్చామా పోయేటప్పుడు తీసుకుపోతామా ఎవరైనా ప్రపంచంలో ఎవ్వరూ తీసుకోలేరు వస్తూ బిత్తల పోతూ బిత్తలు అన్నాను వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వచ్చారు ఒక నూలు పోగు కూడా తేల పోయేటప్పుడు ఒక నూలు పోగు కూడా ఎవరు పట్టుకుపోరు ఒకవేళ అందరూ పట్టుకుపోయింటే కనుక మనకేమి మిగలవు లోకంలో తినడానికి ఉండదు ఉండడానికి కూడా ఉండదు ఒకసారి బీర్బల్ నీ అక్బర్ అడిగా నేను గొప్ప దేవుడు గొప్ప నువ్వే గొప్ప ఏమంటే నీ కోపం వస్తే నా రాజ్యం నుంచి వెళ్ళిపో అంటావు దేవుడికి కోపం వస్తే అనలేడు ఎందుకంటే అంత అతని రాజ్యమే అంటే నువ్వెంత నీ రాజ్యం ఎంత ఎన్ని రోజుల నుంచి కొంతకాలం పరిపాలిస్తావు తర్వాత వదిలి వెళ్ళిపోవాలా నీకు ముందు నీ పెద్దవాళ్ళు పరిపాలించారు నీ తర్వాత నీ నెక్స్ట్ తరం వాళ్ళు పరిపాలిస్తారు అంటే మధ్యలో నాలుగు రోజులు ముచ్చట మనం ఇది నాదేని పట్టుకోవడం అందుకే వేమన ఒక అత్యద్భుతంగా పద్యం అంటాడు భూమి నాది అన్న భూమి పక్కన నవ్వు దానహీనం చూచి ధనము నవ్వు కథన భీతం చూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ అన్నదమ్ముళ్ళు భూమి కోసము దారం పట్టుకొని ఇది నాది అది నీది అంటుంటే నవ్వుకుంటుందట భూదేవి ఓహో వీడు వీడు నా మీదకి వచ్చి ఇది నాది ఇది నీది అంటున్నాడే ఎంత వెర్రాడు కదా ఎంతకాలం ఉంటాడు నాది నాదని ఇంకొక వ్యక్తి దగ్గర మనం కొననంత వరకు అది వాడిది కొన్న తర్వాత అది నాది నేను అమ్మలేదు అమ్మాననుకోండి అది ఇంకోటి అయిపోతుంది నాది అనేటువంటిది కాదు మధ్యలో నాలుగు రోజులు వచ్చటే నాది అని వ్యవహారికంగా నాలుగని మనసులో అంత దృఢంగా ముద్రలేసుకుని తాపత్రయపడి దానికోసం బాధపడాల్సిన అవసరం లేదు దానహీను జూచి ధనము నవ్వు దానం చేయకుండా నాది నాది అని పెట్టుకునే మనిషి ధనం నవ్వుకుంటుందట ఓహో ఎంతకాలం రా ధనానికి మూడు రకాల వినియోగం దానం భోగం నాశం సాత్వికుడు దానం చేస్తాడు రజోగుణస్థుడు సొంత కసులకు పెట్టుకుంటాడు అనమాట తమగుణస్థుడు దాచిపెడతాడు అది దొంగల పాలో లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంకొకరి పాలు అయిపోయింటుంది లేకపోతే వాడి సంతానం వచ్చి వీడు ఎంత జాగ్రత్తగా దాస్తాడో వాడి సంతానం విచలవిడిగా ఖర్చు చేస్తుంది కథన భీతం చూచి కాలుండు నవ్వును అయ్యో అక్కడికి పోతే చచ్చిపోతామేమో ఇక్కడ పోతే చచ్చిపోతామేమో అనే వాడిని చూసి ఏముడు నవ్వుకుంటాడు వీడు ఎంత సేఫ్టీగా ఉన్నా చావు రాకుండా ఉంటుందా సో ఇవన్నీ కూడా వచ్చిపోయేటువంటివే ప్రపంచంలో ఏది శాశ్వతం కాదు ఇదంతా కూడా కొంతకాలం అలా కనపడి వెళ్ళిపోతుందంతే ఈ అందువల్ల ప్రతిదీ కూడా నామరూపాలు కలిగినటువంటి ప్రతిదీ కూడా కాలంలో కనుమరుగైపోయేటువంటిది అనే జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి ఎప్పుడైతే పెట్టుకున్నామో మనం బ్రతుకున్నప్పుడే మొత్తం మనం చేయవలసినటువంటివన్నీ మనం చేసేసి ఫ్రీ అప్ అయిపోతాం అనమాట మనసు క్యారీ చేయకూడదు లెస్ లగేజ్ మోర్ కంఫర్ట్ అన్నారు మనం దూరాభారాలు పెట్టుకుడు పెద్ద పెద్ద వేసుకొని వెహికల్స్ డిక్కి పట్టక ఫ్లైట్స్ లో పట్టక ట్రైన్స్ లో ఇంతంత వేస్తే అడ్డుగాని వాళ్ళంతా అంటూ అదేమవుతుందంటే మళ్ళా బ్యాగులన్నీ లెక్క పెట్టుకుంటూ ఉండాల వచ్చాయా లేదా దాని మీద అయ్యో ఎవరిని ఎత్తిపోయినాడా పొరపాటున ఒకే కలర్ బ్యాగులు ఉంటాయేమని లెస్ వెయిట్ మోర్ కంఫర్ట్ తక్కువ వెయిట్ పెట్టుకున్నాం అనుకోండి హైగా ఫ్రీగా ఉంటుంది అన్నమాట కొంతమంది ఏమంటారు అంటే మనమేం మోయలేదు కదా విమానమే కదా మోసేది వెహికలే కదా మోసేది ఎంత వేసుకుంటే అంటే ఆవులంతా కూడా ప్లేస్ ఖాళీ చేయకుండా
ఫుల్ వేసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట సో అందుకనే కానీ అది బయట లగేజ్ అయితే పర్వాలేదు ఏదో నాలుగు రోజులు వాళ్ళ జర్నీలో ఉన్నప్పుడు మనసులో ఈ ఆలోచనలు వేటి పెట్టుకున్నాం అనుకోండి నానే వేటి పెట్టుకున్నాం అనుకోండి ఇది మొయ్యలేని భారం అయిపోయింది అనుకోండి మన మనసులో మనం పెట్టుకున్న ఆలోచనలే మనల్ని కుంగదీసేస్తాయి ఎప్పుడు మనిషి తాపత్రయంతో మనిషి చచ్చిపోతుంటాడు ఇంట్లో వస్తువులన్నీ పర్ఫెక్ట్ గా అరేంజ్ చేస్తుంటే బాగా గాలి వెలుతురు అన్ని వస్తాయి మొత్తం ఇంటి నిండా పేర్చేసామనుకోండి మనం కూర్చోడానికి ప్లేస్ ఉండదు నిల్చోడానికి ప్లేస్ ఉండదు ఈ విపరీతమైనటువంటి మోహం వ్యామోహం అనేటువంటి దాని నుంచి బయటపడాలి అందుకే ఇక్కడ కృష్ణుడు అద్భుతంగా మోహ కలిలం అన్నాడు మోహం అనేటువంటిది బురద చేతులకు మట్టి అంటే కడుక్కుంటాం ముఖానికి మట్టి అంటే కడుక్కుంటాం తల స్నానం చేస్తాం తలలో మట్టి ఉంటుందని ప్రతిరోజు స్నానం చేస్తాం ఒంటికి మట్టి ఉంటుందని అంటే ఎక్కడెక్కడ మురికి ఉందో అదంతా క్లీనప్ చేసుకుంటాం అనమాట ఉదయం లేచిన వెంటనే ఫస్ట్ పోయి బ్రష్ చేస్తాం ఎందుకని పళ్ళకున్న పాచిపోవాలని స్నానం చేస్తాం ఎందుకని శరీరానికి ఉన్న మురికి పోవాలి ఇవన్నీ చేస్తాడు కానీ మనసుకుంటే మురికి పోనీడు వీడు వయసు వచ్చే కొద్దీ వాడు మురికిని పెంచుకుంటూ ఉంటాడు మోహ కలిలో మోహం అనేటువంటి బురద నుంచి వ్యతిరేషతి ఎప్పుడైతే నీ బుద్ధి దాని నుంచి బయటపడుతుందో తదాగంతాసి నిర్వేదం అప్పుడే నీకు ఏ విధమైనటువంటి వేదన లేకుండా పూర్తి ప్రశాంతత దొరుకుతుంది అందువల్ల ప్రపంచంలో ప్రతి ఒక్కరూ దేనికోసం అన్వేషిస్తున్నారో ఆ శాంతి ఆనందం ఎక్కడుందంటే అది నీ లోపల ఉంది మోహం అనేటువంటి బురదలో బురదతో అది కప్పబడున్నది అందువల్ల నువ్వు ఆ మోహం అనేటువంటి బురదను తొలగించు నీకు నిజమైనటువంటి శాంతి యొక్క ఉనికి ఆనందం యొక్క ఉనికి ప్రస్ఫుటంగా వ్యక్తమవుతుంది తదాగంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతస్య చ నువ్వు విన్న వాటి గురించి వినబోయే వాటి గురించి ఏ విధమైనటువంటి వేదన పొందాం ఇంకొకటి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషి దేని వల్ల ఎక్కువ బాధపడుతున్నాడంటే దానికి మన శ్రవణ ఇంద్రియాలే ఎక్కువగా ఉంటుంది మనం చూచి బాధపడే కంటే కూడా ఈ విన్న మాటలు అనిపించుకున్న మాటలతోనే ప్రతి మనిషి ఎక్కువ బాధపడుతున్నాడు వార్తలు లోక వార్తలు కుటుంబ వార్తలు ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు చూడండి ఎవరికైనా ఏదైనా అపకారం జరిగింది హాని జరిగింది అనుకోండి మనకి వెంటనే న్యూస్ వస్తుంది ముందు కాలంలో లెటర్స్ వచ్చేవి ఇప్పుడు ఎంత వార్తలు చెవుల్లో పడతాయి ఆ పలానా వాడు చనిపోయాడట మనకు ఆప్తుడు అనుకోండి వెంటనే బాధపడతాం ఎవరికైనా అన్యాయం జరిగింది ఇట్లా జరిగింది అవన్నీ అంటే ఎక్కువగా మాటల ద్వారానే మనిషి బాధపడుతున్నాడు భగవంతుడు మనకి ఒక నాలుగు ఇచ్చాడు రెండు చెవులు ఇచ్చాడు ఎందుకంటే ఈ చెవులతో లౌకిక వార్తల్ని ఎంతవరకు వినాలో అంతవరకే విని ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకొని నువ్వు ఆధ్యాత్మిక పరమైనటువంటి జ్ఞానపరమైనటువంటి తత్వపరమైనటువంటి సత్యాన్ని గురించి నువ్వు విను శ్రవణం చేయి మంచి వాటిని విను ఎక్కువ చూడండి మనము విన్న వాటి వల్లనే ఎక్కువ బాధపడుతుంటాం ఏం వినబోతామో అని బాధపడతాం ఇవన్నీ ఏంటి మన చెవుల ద్వారానే ఫస్ట్ కళ్ళతో చూసేవి చాలా తక్కువ మన జీవితంలో మనం గమనించుకున్నామంటే ఇంకొకటి ఏంటంటే కళ్ళతో చూసినటువంటి ఘట్టాలు యాజ్ ఇట్ గా రిపీట్ అవ్వు కానీ దానికి సంబంధించిన భాషణాలే మనకు ఎక్కతాయి ఆ ఊర్లో ఏం జరిగిందంటే అదేంటి వార్తలే మన చెవుల్లోకి వస్తాయన్నమాట అక్కడి నుంచి మనం బాధపడడం ప్రారంభిస్తాం తలుచుకొని తలుచుకొని మనం బాధపడతాం ఈ మనసు ఎలాంటిదంటే దుఃఖాన్ని డీప్ గా ముద్రలు వేసేసుకుంటాం దుఃఖకరమైనటువంటి భావాలని స్థిరంగా మనసులో పెట్టుకుంటుంది తలుచుకొని తలుచుకొని అనుకొని అనుకొని మనసు ఎక్కువ బాధపడుతుంది అందుకని శ్రోతవ్యశ శ్రుతస్య శ్రుతస్య ఆల్రెడీ విన్న వాటి గురించి జరిగినవి కూడా నువ్వు వినుంటావు అవి తలుచుకొని శ్రోతవ్యశ భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి వచ్చే అన్నిటినీ నిర్వేదం కంతాసి వీటికి సంబంధించినటువంటి ఏ బాధల నుంచి నువ్వు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలంటే నీ మోహం అనేటువంటి బంకెల నుంచి పూర్తిగా బయటపడు సత్యాన్వేషైనటువంటి వాడు ఈ మార్గంలో ఉండాలా సత్యంలో స్థిరపడినటువంటి వాడు ఆ జ్ఞానంలో నిలబడతాడు మోహమే ప్రతి ఒక్కరిలో అడ్డుగా ఉంది ఇంకా మనకి ఆదిశంకరాచార్యుల వారు ఆత్మబోధ అనేటువంటి ఒక ప్రకరణ గ్రంథంలో అద్భుతంగా చెప్తాడు మోహాన్ని దేంతో పోల్చారంటే సముద్రంతో పోల్చారు రామాయణనంతా నాలుగు లైన్లో పెట్టేశాడు తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ శాంతిం సీత సమాప్నోతి ఆత్మా రామో విరాజతే రాముడు ఏం చేశాడు సింపుల్ గా రామాయణం కట్టే కొట్టే తెచ్చా అంటారు కట్టడం వారధి కట్టడం
కొట్టడం రావణ కుంభకర్ణుని కొట్టడం తెచ్చా తీసుకురావడం ఎవరిని సీతాదేవిని తీసుకురావడం మూడు ముక్కల్లోనే రామాయణం అంత దీన్ని తీర్త్వా మోహార్ణవం హత్వా మోహం అనేటువంటి సముద్రాన్ని దాటి హత్వా రాగద్వేషాది రాక్షసాన్ రాగము ద్వేషం అనేటువంటి రాక్షసుని హత్వా చంపి శాంతిం సీతా సమాప్నోతి సీతా అనేటువంటి శాంతిని పొంది ఆత్మారామో విరాజతే ఆత్మారాముడే విరాజున్నాడు ప్రతి ఒక్కరి హృదయంలో మోహం అనేటువంటి ఆర్ణవం సముద్రం ఉంది ఈ మోహం వల్ల ఏం కలుగుతాయంటే రాగద్వేషాలనే వృద్ధి చెందుతాయి ఇష్టమైన వాటి మీద రాగము అటాచ్మెంట్ ఇష్టం లేని వాటి మీద అవర్షన్ ద్వేషం ఇవి రెండు ఉంటాయి ఇష్టమైంది దూరమవుతుందేమో భయం ఇష్టం లేనిది దగ్గరవుతుందన్న భయం ప్రతి విషయంలో ఇష్టాయిష్టాలు ఏర్పరచుకుంటాడు నాకు ఆహారంలో టిఫిన్ లో ఇది ఇష్టం అదే ఇష్టం కూరల్లో నాకు ఇది ఇష్టం అదే ఇష్టం ఫ్రెండ్స్ లో ఇది ఇష్టం అదే ఇష్టం పండ్లల్లో ఇది ఇష్టం అదే ఇష్టం అంటే ప్రతి దానిలో కూడా కొంతమంది నాకు నేల మీద పడుకుంటే ఇష్టం అంటారు కొంతమంది నాకు పడక లేకపోతే అసలు నాకు నిద్రే రాదంట చూడండి భిన్నమైనటువంటి ఇష్టాలు సపోజ్ నేల మీదనే పడుకోని బెడ్ మీద పడుకోమని అనుకోండి వెంటనే కోపం వచ్చేస్తుంది అంటే మనిషికి కోపము బాధ ఎక్కడ కలుగుతుంది అంటే తనకి ఇష్టం లేని చేయమంటే కోపం వచ్చేస్తుంది బాధ కలుగుతుంది ఇష్టమైంది వద్దు అన్నాం అనుకోండి బాధ కలుగుతుంది కాబట్టి మోహం యొక్క ప్రతిరూపాలు ఏంటంటే రాగద్వేషాలు మోహాన్ని వదిలేస్తే నీకు రాగం లేదు ద్వేషం లేదు దేనితో నువ్వు అటాచ్మెంట్ పెంచుకో మనిషి ఎలా ఉండాలంటే అర్థంలాగా ఉండాలి రిఫ్లెక్ట్ ఎవ్రీథింగ్ రిటర్న్ నథింగ్ అన్నాను ప్రతి దాన్ని ప్రతిబింబించినట్టుండి అర్థం చూడండి అన్నింటినీ చూపిస్తుంది కానీ ఒక ఒక బింబమే అంటుకొని ఉండదు పాస్ అయిపోతుంటుంది అందుకే దేవుడి గుళ్ళు అర్ధాల మండపాన్ని పెడతారు ఎందుకంటే ఆ దేవుడు అన్ని వైపులు అన్ని అర్ధాల్లో కనపడతాడు ఎప్పుడైతే నువ్వు అంతటా భగవతత్వాన్ని నువ్వు దర్శించావో ఒకే చైతన్యాన్ని నువ్వు గుర్తించావో రాగద్వేషాల నుంచి పూర్తిగా బయటపడతావు మనము విచారణ చేయాలి అన్ని నావి నావి అనుకుంటున్నాను ఎప్పటి నుంచి నావి ఎంతకాలం నుంచి నావి ఇంకా ఎంతకాలం ఉంటావు ఈ రోజు నాకు ఇష్టం కలిగించింది భవిష్యత్తులో ఇష్టం ఉంటుందని గ్యారంటీలే ఇంకొక పదేళ్ల తర్వాత ఈ రోజు ఇష్టాలే ఉంటాయని గ్యారంటీ నేను చెప్పలేను సో అందుకని ఇష్టాయిష్టాలు మారిపోతూ ఉంటాయి ఆ ఏ సమయంలో నాకు అవి ఇష్టమో ఆ సమయంలోనే వాటి వల్ల నేను బాధపడుతుంటాను సో నువ్వు ఉండేది ఒకదానిగా నువ్వు దర్శించు ఈ శాంతిం సీతా సమాప్నోతి మోహం అనేటువంటి సముద్రాన్ని దాటి రాగద్వేషాలు అనేటువంటి రాక్షసులు వధించిన తర్వాత శాంతి నీకు లభిస్తుంది కాబట్టి నీకు శాంతి కావాలన్నా నీలోనే ఉంది అశాంతి అయినా నీలోనే ఉంది ఆత్మారాముడివై నీ ఆత్మ సామ్రాజ్యానికి నువ్వు చక్రవర్తిగా వెలుగొందు దాన్ని ఇక్కడ ఏమంటున్నారంటే శ్రోత నిర్వేదం గంతాసి నువ్వు సకల వేదం నుంచి బయటపడతావు ఏది విన్నా నువ్వు చెలించకుండా స్థిరంగా జరిగేదాన్ని జరిగేటట్టుగా నువ్వు స్వీకరించగలవు ఇప్పుడు నేను ఒకటి అనుకున్నాను ఇలా జరగాలని దానికి వ్యతిరేకంగా జరిగింది అనుకో నాకు బాధ ఏదైనా ఒక మ్యాచ్ క్రికెట్ మ్యాచో లేదు టెన్నిస్ ఏదైనా జరుగుతుంది అనుకోండి అక్కడికి వెళ్ళిన ఆడియన్స్ ఎలా ఉంటారంటే కొంతమంది ఈ పక్క ఒక టీం వైపు కొంతమంది ఉంటారు ఇంకొక ఆపోజిట్ టీం వైపు కొంతమంది ఉంటారు ఈ టీం గెలిస్తే వాళ్ళకి సంతోషం వాళ్ళకి బాధ ఆ టీం గెలిస్తే వాళ్ళకి సంతోషం వాళ్ళకి బాధ నువ్వు ఎలా చూడాలైతే చూడాలో వద్దా రెండింటినే సమానంగా స్వీకరించు దాన్ని స్పోర్ట్స్ మెన్ స్పిరిట్ అంటాను వీళ్ళే గెలవాలా అనేటువంటి తాపత్రం నాకు కలిగింది అనుకోండి నేను అనుకున్న దానికి విరుద్ధం జరిగింది అనుకోండి ఆ ఆడిన ప్లేయర్స్ మీద విపరీతమైన కోపాలు వచ్చేస్తాయి ఎక్కడ లేని అల్లర్లు చేసేస్తాను అంటే నువ్వు ఆటను ఆటగా చూడు జరిగేదాన్ని జరిగేటట్టుగా నువ్వు స్వీకరించాల రెండింటినే సమస్థితితో స్వీకరించాల ఇలాగే జరగాలని మనం ఫిక్స్ చేసుకుని దానికి వ్యతిరేకం జరిగిందంటే ఇంకా వాడి హృదయం అంతా కూడా అల్ల కల్లోలం అయిపోతుంది పెద్ద తుఫాన్ సమయంలోనో సునామీ సమయంలోనో సముద్రం ఎలా ఉంటుందో తుఫాన్లు వీడి లోపల నుంచే పుడతాయి ఈ సునామీలు కూడా వీడి లోపల నుంచి వచ్చేస్తాయి నిన్ను అల్ల కల్లోలం చేసేస్తుంది దీని నుంచి బయటపడడానికి చాలా సమయం పడుతుంది ఎప్పుడైతే నువ్వు ఆ శాంత స్థితిని అనేటువంటి దాన్ని నిర్వేద స్థితిని పొందావో అన్నిటిని ఏది వచ్చినా స్థిరమైనటువంటి చిత్తంతో నువ్వు స్వీకరించగలవు కాబట్టి అర్జున నువ్వు ఈ బుద్ధియోగాన్ని గనక ఆశ్రయించావంటే నీకు వచ్చేటువంటి ఫలితం ఏంటంటే జీవన్ముక్తి అనేటువంటిది నీకు కలుగుతుంది అని చెప్పి ఇంకా గీతాచార్యుడు కంటిన్యూ చేస్తున్నాడు హరి ఓం.